టెక్ కంపెనీలు లేఆఫ్ల ల పరంపరను కొనసాగిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో లక్షల్లో ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజ కంపెనీలు రెండు వేల ఇరవై నాలుగులోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి తాజాగా ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ దాదాపు ఆరు మంది ఉద్యోగులను తొలగించింది స్మార్ట్ కారు స్మార్ట్ వాచ్ డిస్ప్లే ప్రాజెక్టులను పక్కన పెట్టడమే ఇందుకు కారణం అయితే ఈ తొలగింపులకు సంబంధించి ఇప్పటి కంపెనీ నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు కంపెనీ ఇటీవల కాలిఫోర్నియా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కు సమర్పించి నివేదికలో ఈ విషయం వెల్లడించింది సిబ్బందిలో మార్పులు చేర్పులను కాలిఫోర్నియా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కు ఎప్పటికెప్పుడు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అందులో భాగంగా వెల్లడించిన సమాచారంలో కొత్త తరం స్క్రీన్ డెవలప్మెంట్ పై పనిచేస్తున్న ఎనభై ఏడు మందిని కారు ప్రాజెక్టు నుంచి మిగతా వారిని తీసేసినట్లు సమాచారం రెండు వేల పద్నాలుగులో ఆరంభించిన కారు ప్రాజెక్టు ను మూసివేస్తున్నట్లు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో యాపిల్ పేర్కొంది కొన్ని రోజుల తర్వాత భారీగా ఉద్యోగులను తొలగించింది కొత్త తరం టెక్ ప్రపంచంలోకి అడుగు పెట్టడంలో భాగంగా స్మార్ట్ కారు డిస్ప్లే ప్రాజెక్టులను యాపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది అయితే భారీ ఖర్చు పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టింది డిస్ప్లే ప్రాజెక్టులలో ఇంజనీరింగ్ సరఫరా వంటి సమస్యలు తలెత్తినట్లు తెలిసింది స్మార్ట్ కారుపై పనిచేస్తున్న వారిలో కొంతమందిని కృత్రిమ మేధా రొబాటిక్స్ వంటి ఇతర విభాగాల్లో సర్దుబాటు చేశారట మొత్తంగా క్యాలిఫోర్నియాలోని ఆరు వందల మంది ఉద్యోగులకు కంపెనీ పింక్ స్లిప్ను జారీ చేసిందట